హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని మంగమూరు రోడ్లో ఒక రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఆ రెస్టారెంట్ వచ్చేసి జైల్ మండి అనమాట. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఇక్కడ మంగమూరు రోడ్లో మ్యాక్స్ షోరూమ్ ఉంది. ఆ షోరూమ్ పైన ఉంటుంది ఈ రెస్టారెంట్ అంతా జైల్ కాన్సెప్ట్ అనమాట. జైల్లో ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది అంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అవి అలాగే అనమాట. అన్ని గ్రిల్స్ ఉంటాయి, లోపల గ్రిల్స్, వెనక కాడ గ్రిల్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ సెటప్. ఇది వెయిటింగ్ హాల్, ఇది ఎంట్రన్స్ అనమాట. అటు లోపల కాడ ఒకటి ఉంది. ఇదంతా మేము జనవరి 1st రోజు వచ్చాము అనమాట ఇక్కడికి, అందుకని ఆ రోజు బాగా రష్గా ఉంది. మేము బయట వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసిన తర్వాత మాకు ఈ ప్లేస్ దొరికింది. ఇంకా అన్ని చిన్న రూమ్స్ అనమాట, ఐదుగురు కూర్చోడానికి చాలా బాగుంది. మేము అక్కడ బయట వెయిట్ చేస్తున్నాము. అది క్లీనింగ్ చేసేవాళ్ళు ఇంకా చేయలేదని మేము అక్కడ వెయిట్ చేస్తాం అనమాట. అందుకని నేను మ్యాక్స్ జనాలు కనపడకుండా తింటూ ఉంటారు కదా, వాళ్ళ ప్రైవసీని మనం చేయకూడదు కదా, అందుకని మ్యాక్స్ జనాలు కనపడకుండా ఉండడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అక్కడ ఓనర్ గారు అన్నమాట, ఆ మేడం వచ్చేసి మా వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్దామని. మా పెద్దోడు అన్నమాట ఇక్కడికి వెళ్దాము అని వాడే సజెస్ట్ చేశాడు. రోజు అక్కడ స్కూల్కి వెళ్ళే దారి కదా, చూస్తూ ఉంటాడు కదా. వాడు ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏదో మెనూ చూస్తూ ఉన్నాడు ఏమేమి ఉన్నాయా అని. కానీ అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత కనుక్కుంటే అక్కడ మెయిన్ 3 ఉంటాయంట, స్మాల్, మీడియం, లార్జ్. అది ఒక పెద్ద ప్లేట్లో అది రైస్ అవన్నీ ఇస్తారు. అది ఇంకా డిఫాల్ట్ డిష్ అంట. మా చిన్నోడు వీడు వాడు అలా పడుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మేము వెయిట్ చేసింది బయట 1 అవర్, ఇక్కడ ఉన్నది 1/2 అవర్. ఇదిగోండి నేను, మా వైఫ్, పిల్లలు. ఇక్కడ గన్స్ కూడా ఉన్నాయి. ఈ గన్స్ ఆడుకోవడానికి బాగున్నాయి, కానీ మా వీడియోలో గన్స్ వస్తే అది యూట్యూబ్ ఇస్ నాట్ రికమెండెడ్ అని వచ్చింది, అందుకని నేను అవన్నీ చూపించలేదు. ఇక్కడ మాత్రం ఒక చోట అలా చూపిస్తున్నాను. ఇంకా అది ఫుడ్ రాలేదు, మేము వెయిట్ చేస్తాం అన్నమాట. మా వాళ్ళు అలా కూర్చొని, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా పలకరిస్తూ ఉన్నాడు. అదనమాట ఈరోజు వీడియో. ఇవి స్టార్టర్స్, ఇది ఒకటి తెప్పించాము. ఫస్ట్ స్టార్టింగ్ అయితే తెప్పించిన తర్వాత అది వేరే డిష్ వచ్చింది, అది వీడియో తీయలేదు. ఇది మా వాడు అనమాట, ఆ గ్రిల్స్ లోపల ఉండేదో డైలాగ్ చెప్తాను అంటున్నాడు, కానీ సిగ్గుపడుతున్నాడు, డైలాగ్ చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు వాడు. పుష్పాలు డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ సిగ్గుపడుతున్నాడు. ఈడు మళ్ళీ ఈడు వెళ్ళాడు, వాడు ట్రై చేస్తున్నాడు. ఇంకా అలాగా ఆ రోజు అక్కడ స్పెండ్ చేశాము. మార్నింగ్ అంటే మధ్యాహ్నం 1 వెళ్ళాము, అండ్ 2:30-3 దాకా తర్వాత ఇంకా వచ్చేసాం అనమాట. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. నేను బిల్ ఒక 3,000-4,000 అయింది అనుకున్నాను, కానీ 1,400 అయింది. బిల్ తక్కువ అవటం వల్ల కొంచెం హ్యాపీ అనిపించింది. ఇప్పుడు డైలాగ్ చెప్తున్నాడంట, సీరియస్గా చూస్తున్నాడు. సీరియస్ డైలాగ్ అంట, ఏం డైలాగ్ చెప్తాడా మరి. మీరు కానీ ఒంగోలులో ఉంటే ఇది రికమెండెడ్ ప్లేస్, రికమెండ్ చేయొచ్చు. ఫుడ్ బాగుంది, ప్లేస్ బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్. అన్ని చోట్ల అన్ని బల్లలు ఉంటాయి, వెళ్తామో తింటామో వస్తాము కదా. ఇక్కడ మాత్రం అలా కాదు, జైలు సెటప్ మొత్తం చాలా బాగుందనమాట. ఇక్కడ చూడండి గేటు, మళ్ళీ దానికి గేట్లో సబ్ గేటు, చిన్న గేటు, బాగుంది కదా. అక్కడ నుంచి రోడ్డు కూడా కనబడింది, కానీ అక్కడ వేరే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, అందుకని నేను అక్కడ తీయలేదన్నమాట.
ఇది ఈరోజు వీడియో ఇది ఇదే అనమాట మొత్తం. అక్కడక్కడ చూడండి పోలీసులు లాగా అలా స్టాచ్యూస్ లాగా పెట్టున్నారు. ఇంకెక్కడ మేము బయటకు వచ్చాము, బయటకు వచ్చి ఇంకా వెళ్ళిపోయాము అనమాట. ఇప్పుడు స్టెప్స్ దగ్గర అదిగోండి, ఇటు సైడ్ చూస్తాం కదా, అటు సైడ్ వేరే వాళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళని వీడియో తీయలేదు నేను. ఇంకెక్కడి నుంచి మనం కిందకి వెళ్ళిపోయాము స్టెప్స్. అక్కడ లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఎక్కకుండా నేను స్టెప్స్ పైనుంచి కిందకి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అసలు ఎంత కిందకు ఉందో, అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా కిందకు ఉంది అసలు, అసలు అక్కడ ఏం లేదు, ఫెన్సింగ్ లాగా అసలు ఏం లేదు అక్కడ. అది మొత్తం థర్డ్ ఫ్లోర్ పడ్డామంటే ఇంకేం ఉండదు, చాలా కిందకు ఉంది అసలు. సెక్యూరిటీ ఏం లేదు అక్కడ, వర్క కూర్చున్న వాడే పడిపోతాం అనమాట. మీరు ఎవరిని వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం స్టెప్స్ పైనుంచి కిందకి వెళ్తున్నాము. స్టెప్స్ నాకు బాగా జలుబు చేసింది, దగ్గుగా ఉంది. స్టెప్స్ అనమాట, స్టెప్స్ పైనుంచి కిందకి వెళ్తున్నాను. లిఫ్ట్ రావడానికి కొంచెం టైం పడింది, ఆ రోజు చాలా బిజీగా ఉందన్నమాట, అందుకని నేను స్టెప్స్ ప్రిఫర్ చేశాను. ఎందుకంటే మూడు స్టైర్లే కదా, మూడు స్టైర్లు అంటే రెండు స్టైర్లే కిందకి వెళ్ళాము. ఆ రోజు అలా స్పెండ్ చేసాము అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అటు ఆ గేట్ ఏమంటే మ్యాక్స్లోకి వెళ్తాం, ఆ గేట్ ఓపెన్ చేస్తే.